श्री गुरुभ्यो नमः हरिः ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीतसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ఓం శ్రీ సాయిరామ్. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాల విందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈనాడు శ్రీ సత్యసాయి కథాఝరి కార్యక్రమానికి అందరికీ సుస్వాగతం. బ్రహ్మశ్రీ మైలవరపు సీతారామమ్మ, చంద్రశేఖరరావు గారికి జన్మించిన మన నేటి ఉపన్యాసకులు శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు అగ్రహార బ్రాహ్మణులు, 77 ఏండ్ల వయసు వారు. సంస్కృతాంధ్రాలు రెంటిలోనూ ఎంఏ పట్టభద్రులు కావడమే కాకుండా అదే ఆంధ్ర విశ్వవిద్యాలయం వాల్టేర్ నుండి సంస్కృతాంధ్ర వ్యాకరణాల మీద పరిశోధన చేసి పిహెచ్డి పట్టాన్ని కూడా పొందారు. 30 సంవత్సరాల పాటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, సెనేట్ మెంబర్ ఆఫ్ ఆంధ్ర అండ్ నాగార్జున యూనివర్సిటీస్ మరియు డీన్ ఆఫ్ ఓరియంటల్ కాలేజెస్ గా వృత్తి చేశారు. పెళ్లి మంత్రాలకు వివరముగా అర్థం మాంగళ్య తంతునానేనా, నిత్య పారాయణానికి వీలుగా కదా అంతరార్థంతో శ్రీమత్ సుందరాకాండ, వినాయక చవితి పూజని ఎవరికి వారు అర్థం తెలుసుకుంటూ చేసుకునేలా తొండమనేక దంతము, ప్రతి పండుగలోని అంతరార్థము, ఆనాటి కర్తవ్యాన్ని చెప్పే పండగల అంతరార్థం కర్తవ్యం, ఇలా ఇప్పటి వరకు 21 గ్రంథాలు రచించారు. లలితా సహస్రనామాలకి వివరముగా అర్థంతో పాటు పూజా మంత్రాలకి అర్థం ప్రచురణకు సిద్ధంగా ఉంది. భక్తి టీవీ మరియు ఇతర ప్రముఖ టీవీ ఛానల్స్ అన్నిటిలోనూ ప్రవచనాలు ఇచ్చారు, ఇస్తున్నారు. పుష్పగిరి పీఠాధిపతుల ద్వారా రామాయణ ప్రవచన సుధాకర మరియు వైష్ణవ సంఘం ద్వారా రామాయణ సుధానిధి అని బిరుదులు అందుకున్నారు. 25 సంవత్సరాల పాటు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా సంస్కృత పాఠాలు, ఢిల్లీలో ప్రధానమంత్రి గారి సమక్షంలో పంచాంగ శ్రవణం అనేవి గుర్తింపదగిన అంశాలు. అఖిల శ్రోతల సమక్షంలో తిరుపతి, అన్నవరము, సింహాచలము, విజయవాడ మొదలైన పుణ్యక్షేత్రాలలో కళ్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యాతగాను, ప్రవచనకర్తగాను ఎన్నో మార్లు ఉన్నారు, ఉంటున్నారు కూడా. పురాణాలపైన ఉన్న అపోహలను తొలగించి నేడు కనిపించే సీరియల్ మరియు సినిమాల స్థానాలలో శ్రీమద్ రామాయణము, భాగవతము మరియు పురాణ కథలను ఆదరించే రోజులను చూడాలన్నదే వారి ఆశయం. ఆ ఆశయానికి గుర్తింపుగా సాయురాముడైన మన బంగారు స్వామి తమ ప్రత్యక్ష సన్నిధిలో సుందరాకాండ మీద, శ్రీరంగ వైష్ణవుల సమక్షంలో పాశురాల మీద మరియు లలితా సహస్రనామాల గూర్చి ప్రసంగించే మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. ఈరోజు వారి మాటల్లోనే సర్వవేద స్వరూపిణి గాయత్రి అనే ప్రసంగాన్ని విని తరిద్దాం. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ముక్తావిద్రుమ హేమ నీల ధవల ఛాయైర్ముఖై స్త్రీక్షణైర్యుక్తాం ఇందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరద అభయ అంకుశకశాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అథ అరవిందయుగలం హస్తైర్వహంతి భజే. మాట్లాడే దేవుడైన శ్రీ సాయి భగవానుని
దివ్య దర్శనాలని దివ్య అనుగ్రహాలని అలా పొందుతున్న భావనని కలిగి వాయుమయ శరీరంతో అలా ఆకాశంలో తిరుగుతూ నా మాటలు ఆయన స్వయంగా ఆలకిస్తున్నారనేటటువంటి సంపూర్ణ విశ్వాస అభిప్రాయాలతో వేద స్వరూపిణి గాయత్రి అనేటటువంటి ఈ అంశాన్ని గురించి నాకు ఇచ్చినటువంటి సమయం సరిగ్గా 60 నిమిషాలు కాబట్టి సాయి భగవానుడు అలాగే వారి శిష్య ప్రశిష్య పరివారం అంతా కూడా సమయానికి ప్రాధాన్యాన్ని ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి నేను కూడా అలాగే 60 నిమిషాలు మాత్రమే మాట్లాడి వారి అనుగ్రహానికి ప్రార్థిస్తాననే విషయాన్ని తెలియజేస్తూ విషయంలోనికి వస్తున్నాను. మొట్టమొదటగా నేను పరమానందపడ్డటువంటిది సాయివారు స్వయంగా నన్ను పిలిచినప్పుడు. మళ్ళీ ఇప్పుడు సంతోషపడుతున్నది సాయిరామ్ ఎట్ సర్వీస్ అనేటటువంటి ఇమెయిల్ రాగానే అక్కడి విశేషం అంతా ఒకసారి గుర్తొచ్చింది. సాయిరామ్ అనేటటువంటి ఆ మాట ఆ పిలుపు వినిపించగానే శరీరం అంతా కూడా పులకరించిపోతుంది అనేది ఆ అనుభవాన్ని పొందిన వారికి తెలిసేటటువంటి యథార్థం సత్యం. నన్ను సాయి భగవాన్ను పిలిచినటువంటి సందర్భంలో ఖచ్చితమైన సమయ నియమాన్ని పాటించేటటువంటి ఆ దైవం నన్ను మామూలుగా ఆ రోజున 1:30 నిమిషాలకి ప్రసంగించవలసిందని ఆదేశిస్తే నన్ను 12 గంటలకే ఆ శిష్యులు తీసుకువెళ్ళి కుల్వంత్ హాల్లో కూర్చోబెడితే 1:30కి ఇలా మాట్లాడాలి సుందరకాండ మీద అని నేను ఒకటి బుద్ధిలో ఆలోచించుకుని ఉంటే 1:30, 2, 2:30, 3, 3:30, 4 నాకు ఇక ఉపన్యసించాలనేటటువంటి ఆలోచన కూడా తగ్గిపోయినటువంటి సందర్భంలో 5 గంటలకి బంగారు ప్రసంగించు అన్నారు. 7 గంటలకి మళ్ళీ విద్యార్థులకి భోజనం సమయం అవుతుందనే యథార్థాన్ని గమనించి ముందే చెప్పినటువంటి వారు శిష్యులు కాబట్టి 6:55 వరకు ప్రసంగించాలని స్థిరపడి ప్రారంభించాను. ఉపన్యాసం స్వామివారికి చాలా ఆనందమైందని వారే తెలియచేశారు. ఇదంతా ప్రస్తుత ప్రసంగానికి అప్రస్తుతమని మీకనిపించిన నా హృదయాంతరాళాల్లో దాగున్నటువంటి భక్తిని ప్రపత్తిని చాటుకోవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాను. ఆంజనేయుడు సీతమ్మని చూసి సుందరకాండలో యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. సీతమ్మ అంతటి ఆవిడికి కూడా ఇంతటి కష్టం వచ్చిందా అని బోరున ఆంజనేయుడు ఏడ్చాడు అని అనగానే ఇప్పటికీ ఆ వీడియో చూసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది వెంటనే స్వామివారు అలా ఆ పక్కనుండేటటువంటి నాప్కిన్తో కళ్ళంలా తుడుచుకున్నారు. బహుశా ఈశ్వరమ్మ గారు గుర్తుంటారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కుల్వంత్ హాల్ ప్రశాంతతతో పాటు గంభీరతని నింపుకుని ప్రశాంత గంభీరమైంది. ఆ రోజున అక్కడికి వచ్చిన 70,000 మంది ఆ విశేషాన్ని గమనించగలిగారు. నా హృదయం ఆనందంతో ఆర్ద్రమైపోయింది కావాలని అందుకు చెప్తున్నాను నేను. వారి అనుగ్రహం నాకు అక్కడ మానసికంగా కలిగింది అని. 2వ రోజున వారి శిష్యులు అడిగారు, సమయానికి మీరు ప్రతీక కదా, సమయాన్ని దాటితే అంగీకరించేటటువంటి విధానమే తమకి లేదు కదా, 1:30 నిమిషాలకి ప్రసంగం అని ఎందుకని తాము 5:30 నిమిషాలకి వారికి ప్రసంగానికి అవకాశం ఇచ్చారు అని. ఆయన చిరునవ్వు నవ్వుతూ ఒక్క మాట అన్నారట వారి శిష్యులు నాకు తెలియచేసిన మాట, మీరు ఎప్పుడైనా సుందరకాండని శ్రీమద్ రామాయణంలో చూశారా విన్నారా? అందరూ విన్నట్టుగానే తలాడించారు.
ఆంజనేయుడు లంకకి వెళ్ళినటువంటి సమయం ఎప్పుడు అని అడిగారు. సరిగ్గా 5-5:30 మధ్య. అందుకని అప్పుడు మాట్లాడమన్నాడు. మామూలు సమాధానం కాదు. 5,000 పైసలకు ప్రసంగాలని సుందరకాండ మీద ఇచ్చినటువంటి నాకే ఈ భావన రాలేదు అంటే ఇంకేం చెప్పాలో ఆ మాట్లాడే దైవానికి నాకు ఆశ్చర్యం అనిపించింది. వారి ఆలోచన అంత గొప్పది. వారికి సాష్టాంగ పడుతూ కళ్ళలో వారిని దర్శిస్తూ ఉపన్యాస విధానంలోనికి జారిపోతున్నాను. నాకు ఇయ్యబడ్డ అంశం వేద స్వరూపిణి గాయత్రి అని. గాయంతం అథవా గాతారం త్రాయత ఇది గాయత్రి. ఎవరు ఆ మంత్రాన్ని నిరంతరం సరైనటువంటి స్వరంతో చదువుతూ అంటే మననం చేస్తూ ఉంటారో వాళ్ళని నేను రక్షిస్తాను అని తెలియచేస్తుంది గాయత్రి దేవి. ఇవి దసరా శరణ్ నవరాత్ర కాలం. ఈ నవరాత్రాల్లో 9 రాత్రుల పాటు 9 అలంకారాలని వేసి 10వ రోజున అంటే విజయదశమి రోజున ఉదయకాలంలో మహిషాసుర మర్దిని అలంకారం, సాయంకాలంలో రాజరాజేశ్వరి అలంకారం, ఆ మీదట అపరాజితాదేవిగా ఆవిడ్ని ఆరాధించడం సాగిస్తారు. ఇప్పుడు మనం అనుకునేటటువంటి గాయత్రి అలంకారానికి వెనుక 2 అలంకారాలు సాగాయి. చూచాయిగా రెంటినీ పరిచయం చేసుకుని గాయత్రిలోనికి దిగడం అనేది సరైనటువంటి విధానం. ఇవి శరణ్ నవరాత్ర కాలం. శరత్కాలంలోనూ అలాగే వసంతకాలంలోనూ అంటే వసంత ఋతువులోను శరద్ వసంత నామానవు యమదంస్త్రికౌ ప్రాణినాం యమదంస్త్రికౌ. సంవత్సరం అలా రాగానే ఒక్కసారి ఇలా తలుపు తెరుచుకుని వస్తుంది వసంత ఋతువు. ఆ వసంత ఋతువులో ఉండే చైత్ర వైశాఖాల మాసంలోనూ ఆ 2 మాసాల్లోనూ ప్రస్తుతం ఉండేటటువంటి శరత్కాలం ఆశ్వయుజ కార్తీక ఈ మాసాలన్నింటిలోను ఈ మొత్తం 4 మాసాల్లోనూ ప్రాణినామ్యమదంస్త్రికౌ లోకంలో జీవించే అన్ని ప్రాణులకి కూడా యముడి కోరల మాసాలు అని పేరుట. ప్రాణినామ్యమదంస్త్రికౌ యముడు కోరల్ని తెరిచి చూస్తుంటాడు కాబట్టి యముని కోరల మాసాలు అని పేరు. నాలుగింటి మేము పురాణాలు నమ్మండి, ఇట్లాంటి పిచ్చి కబుర్లు చెప్పే పిచ్చి వాళ్ళని చేసి జనాన్ని అందరినీ బుద్ధిహీనులుగా ఏర్పాటు చేస్తున్నారు అని మరింత బుద్ధిహీనులు మా బుద్ధిహీనతని మీకు తెలియచేస్తున్నామని చెప్తూ ఉంటారు. ఈ సంవత్సరం మనకి తెలుసు చైత్రమాసం రావడానికి ముందే లాక్డౌన్ వచ్చి ఎంత ఇబ్బంది పడ్డామో పడుతున్నామో ఇంకా కొద్ది కాలం వరకు పడబోతున్నామో కూడా తెలుసు. ఇప్పుడు యమదంష్ట్ర కాలం కాదా ఇది? ఆలోచించాలి. శని ప్రతాపం 27వ తేదీ వరకు ఉంది కాబట్టి ఇంకా 27 వరకు కూడా మనం ఖచ్చితంగా ఆ బాధని పడబోతున్నామనే యథార్థాన్ని సధైర్యంగా మనవి చేస్తున్నాం. శరద్ వసంత నామానవు ప్రాణినాం యమదంస్త్రికౌ. మనకే కాదు ప్రాణినాం ప్రతి ప్రాణికి కూడా ఖచ్చితంగా మరణ అపాయ సూచకం అయినటువంటి కాలాలే 2. ఆ 2 కలిపితే మొత్తం 4. మరి అమ్మవారు ఈ సమయంలో ఉత్సవాలు చేసుకోవడం ఏమిటి? ఆ వసంత ఋతువులో ఈ శరత్కాలంలో అందరికీ వ్యాధులు వచ్చి నానా బాధలు పడుతూ ఉంటే అప్పుడే బ్రహ్మాండమైన ఊరేగింపులు ఉత్సవాలునా? బాగా ఆలోచించాలి. మనందరం తల్లులకి పుట్టిన వాళ్ళవి. మనం చాలా ఎగురుతూ ఆనందంగా ఉండి సంతోషంగా ఉన్నప్పుడు అమ్మ సంతోషపడ్డా, ఒళ్ళు వెచ్చబడినా, లేక చిన్నగా రంప అనిపించిన, మనకేదైనా కొద్దిగా ఇబ్బంది అని తనకి తోచిన మరుక్షణంలో తల్లడిల్లిపోతుంది తల్లి. ఏ తల్లి అయినా సరే, ఏ జాతికి సంబంధించిన తల్లి అయినా సరే, పశు పక్షులకి సంబంధించిన తల్లులైనా సరే. అంటే ఏమన్నమాట,
అమ్మ ఈ శరన్నవరాత్రాల కాలంలో శరన్నవరాత్రాలు పేరిట ఉత్సవాన్ని ఆ సంవత్సరం ప్రారంభమైనప్పుడు వసంత నవరాత్రాల పేరిట వసంత నవరాత్రోత్సవాల్ని ఎందుకు చేసుకుంటుంది అంటే మీ ఆరోగ్యాన్ని రక్షించడం కోసం నేను ఇక్కడ స్వయంగా ఈ పూజల్ని అందుకుంటూ అనుగ్రహిస్తాను రా మిమ్మల్ని అని చెప్పడం కోసం మాకు బాగా అర్థమైంది అమ్మని పూజిస్తే తప్ప అనుగ్రహించదన్నమాట అని అంటారు ఎవరైనా దీని ఎందు ఇష్టము ఆలోచన లేనివాడు అది కాదు తనని ఆరాధించినట్లయితే ఎంతటి సౌఖ్యం కలుగుతుందో ఎంతటి మానసిక ఆనందం కలుగుతుందో ఆ విశేషాన్ని 1000 నామాల్లో అమ్మ ఏర్పాటు చేసి స్వయంగా మనకిచ్చి ఈ 1000 నామాలు చదువుకోండి మీకు వచ్చే 1000 కష్టాలు తొలగుతాయి అని స్పష్టంగా చెప్పింది ఆవిడ అందుకోసమని ఆ 1000 నామాల్ని చదువుకోమని చెప్పింది తప్ప వీటితో నన్ను ఆరాధించాలి నైవేద్యాలు పెట్టాలి అవి పెట్టాలి ఇవి పెట్టాలి ఇందులో ఏ నైవేద్యంలో రుచి లేకపోయినా నేను అనుగ్రహించను అట్లాంటి మాటల్ని ఆవిడ చెప్పలేదు ఆ తల్లి ఆ వ్యాజ కరుణామూర్తి కేవలం కరుణ చూపించడమే ఏ వ్యాజము ఏ వంక ఏ ప్రయోజనం మీ నుంచి ఏదో ఇది పొందాలి అనే ఆ లాభ ఆలోచనే ఆ తల్లికి ఉండదు లేదు అంచేత ఈ శరణ్ నవరాత్ర కాలంలో జరిగేటటువంటి ఈ 9 ఆ పైన 10వ రోజున విజయదశమి నాడు జరిగేటటువంటి 10వ అలంకారమైన ఉదయకాలంలోని మహిషాసుర మర్దిని తరువాతిది రాజరాజేశ్వరి ఆ కాలంలో అపరాజిత పూజ ఏదైతే ఉందో ఈ 10 అలంకారాల విశేషాన్ని తెలియచేయడానికి ముందుగా గాయత్రి అలంకారానికి వెనుక 2 అలంకారాలు సాగిపోయాయి మొట్టమొదటి అలంకారం బాలా త్రిపుర సుందరి అలంకారం బాలా త్రిపుర సుందరి శివలింగాన్ని ఊహించండి శివలింగానికి క్రింద మూల భాగం ఉంటుంది మధ్యలో ప్రాణపట్టం ఉంటుంది దాన్నే పానవట్టం అని పిలుస్తూ ఉంటారు దానిపైన శివలింగ ఆకారం ఉంటుంది ఆ కింది మూల భాగం బాలా మధ్యలో కనిపించే ప్రాణపట్టం అంటే మనం అలా అభిషేకాన్ని మంత్రపూర్వకంగా చేస్తున్నప్పుడు ఆ మంత్రపూర్వక జలం ఉత్తర దిక్కుగా అలా ప్రవహిస్తూ వెళుతుంది అది త్రిపురా రూపం ఆ పైనుండేటటువంటి శివలింగ ఆకారం ఏదైతే ఉందో అది సుందర సుందరి ఇద్దరూ కలిసినటువంటి అర్ధనారీశ్వర రూపంతో కూడినటువంటి రూపం కాబట్టి ఆ శివలింగాన్ని ఎక్కడ ఏ శివాలయంలో మనం దర్శిస్తూ ఉన్నా బాలా త్రిపుర సుందరి అనే రూపంలో చూడాలి ఇక లౌకికంగా ఆలోచిస్తే ప్రతి తల్లి స్వయంగా తన కూతురికి చక్కగా తలంటు పూసి తలని బాగా తుడిచి మంచి సువాసన వచ్చేందుకు సాంబ్రాణి పొగని అలా వేసి ఆ మీదట అమ్మాయిని చక్కగా ముస్తాబు చేసి స్వచ్ఛంగా సంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలని పరికిణీ మొదలైనటువంటి వాటిని వేసి పూలని చక్కగా అలంకరించి ఆడుకోవే నీ స్నేహితురాళ్లతో అని చెప్పి పంపిస్తుంది అది బాలారూపం లౌకికంగా చూస్తే కనిపించే అమ్మ ఎవరైతే ఉన్నారో కనిపించని ఆ అమ్మకి ప్రతిరూపం ఈ కనిపించే అమ్మ ఎలా అయితే 9 నెలల పాటు తన గర్భంలో శిశువుని భరించి 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 అనేక వ్యాధులు క్రిములు కీటకాలతో పోరాడి 10వ నెలలో అలా ఒకసారి గర్భం నుండి మనని లోకానికి అందించి దశమి రోజును ఏర్పాటు చేసి విజయాన్ని సాధించిందో లౌకికమైనటువంటి అమ్మ ఈ అమ్మ ఆ జగదమ్మకు సరైనటువంటి ప్రతిరూపం ఈ తల్లి 9 నెలల పాటు అలా గర్భంలో మరణి పరిస్తే ఆ జగదంబ ఆ అమ్మ 9 రాత్రుల పాటు రాక్షసులతో పోరాడింది అక్కడ రాక్షసులు
ఇక్కడ మన అమ్మలో ఉన్నటువంటి క్రిములు, కీటకాలు, వ్యాధులు, ఇతరమైనటువంటివన్నీ కూడా. రాత్రి పూర్తి చీకటితో నిండుంటుంది కదా. ఇక్కడ అమ్మకి గర్భంలో ఉన్నటువంటి శిశువు తనకి కూడా కల్పించినటువంటి, కనిపించినటువంటి చీకటిలో ఉంటే అక్కడ ఆ అమ్మ 9 రాత్రుల పాటు రాక్షసుల్ని వధిస్తూ 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 చిమ్మ చీకటి కలిగిన రాత్రికాలంలోనే ఆ వధని పూర్తి చేసింది. ఇక్కడ 10వ నెలలో ఈ తల్లి కంటూ ఉంటే అక్కడ 10వ రోజున స్వయంగా అమ్మ మొత్తం ఈ ప్రాణిజాతాన్ని అంతా ఒకసారి రక్షించడం కోసమని రాక్షసుల్ని వధించి విజయాన్ని సాధించింది ఆవిడ. బాగా ఆలోచించాలి, ఆ విజయాన్ని దశమి నాడు సాధించింది కాబట్టే ఇది విజయ దశమి పండుగ అయింది. మరో విశేషం కూడా, సాధకుడైనటువంటి వాడు అమ్మ నాకు ప్రసన్నురాలు కావాలి అనే అభిప్రాయంతో నిరంతరం మరణం మరణం చేస్తూ ఉండేటటువంటి వ్యక్తికి ఇది మొదటి రోజు కాబట్టి బాల్యదశలోనే ఉంటుంది అతని యొక్క సాధన. అంచేత బాలాత్రిపుర సుందరి, బాలాత్రిపుర సుందరిగానే అమ్మ సాధకుడైనటువంటి వానికి ఆ మార్గంలో ప్రయాణించి 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 సిద్ధిని పొందాలి అని అనుకునేటటువంటి వానికి కనిపిస్తుంది. అంచేత బాలాత్రిపుర సుందరి రూపం మొట్టమొదటి అలంకారంగా వెళ్ళిపోయింది. గాయత్రి అలంకార విశేషాన్ని చెప్పాలి అంటే వెనుక రెండుటి చూచాయిగా స్పృశించడం ధర్మం కాబట్టి అదిగో మొదటి అలంకారం గురించి క్లుప్తంగా మాట్లాడాను. ఆ తరువాత వేయబడేటటువంటి అలంకారం అన్నపూర్ణాదేవి అలంకారం, గుర్తుంచుకోవాలి. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. శంకరుడికి సర్వజ్ఞుడు అని పేరు. సర్వ అంటే అన్నిటినీ జ్ఞా తెలిసినవాడని. అన్నిటినీ తెలిసినవాడంటే అన్ని యుగాల్లో ఏం జరుగుతుందో తెలిసినవాడు. అన్ని జీవజాతులకి 84 లక్షల జీవరాశులకి ఏ క్షణంలో ఏది జరగబోతుందో, ఏది జరిగిందో, ఏది జరుగుతున్నదో తెలిసినవాడు. అన్ని 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 శాస్త్రాల విశేషాలు తెలిసినటువంటి వాడు. అందరి భూత భవిష్యత్ వర్తమాన విశేషాలు తెలిసినవాడు. ప్రపంచం యొక్క భూత భవిష్య వర్తమానాలు బాగా తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడు. నువ్వు సర్వజ్ఞుడవయ్యా అని దేవతలందరూ అంటే ఆయన ఆశ్చర్యపడి, నిజమైన సర్వజ్ఞుడిని నేను ఎందుకు అవుతాను అని సర్వజ్ఞుడైన వాడు ఏం చేయాలో చెప్పాడు మహానుభావుడైన శంకరుడు. నిజమైన సర్వజ్ఞుడు ఏం చేయాలి అంటే తన కంటే సర్వజ్ఞుడు, తన కంటే సర్వజ్ఞురాలు ఇంకెవరైనా ఉన్నారా అని ఆలోచించినట్లయితేనే అతడు సర్వజ్ఞుడు సర్వజ్ఞురాలు అవుతారు అని శంకరుడు అన్నాడు. ఎంత గొప్పవాడు చూడండి, అన్నీ నాకు తెలుసు, నాకు ఎవరు చెప్పక్కర్లేదు అనేవాళ్ళని మనం చూస్తుంటాం. శంకరుడు అలా అన్నా, నన్ను మొత్తం దేవతలు అందరూ కలిసి సర్వజ్ఞుడు అన్నారు కాబట్టి నాకంటే సర్వజ్ఞుడు ఎవరో, నాకంటే సర్వజ్ఞురాలు ఇంకెవరున్నారో ఒక్కసారి ఆలోచిస్తాను అని ఆ దిశగా బుద్ధిని పంపించి చూపాడు. ఆశ్చర్యం, తన భార్య అయినటువంటి పార్వతి సర్వజ్ఞురాలిగా ఆయన గోచరించింది. భార్య యొక్క గొప్పతనాన్ని భర్త ప్రశంసించడం అనేది చాలా అరుదు. ఆశ్చర్యం వేసినటువంటి శంకరుడు, నా భార్య ఇంత గొప్పదా అని అనుకుని గబగబా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లతే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మనకు ఒక చిత్రం కనిపిస్తూ ఉంటుంది, అమ్మవారు తన ఒళ్ళో బంగారపు కుండని పెట్టుకున్నట్టు, దాని నిండా అన్నాన్ని పెట్టినట్టు, ఆ పెట్టుకున్నటువంటి అన్నాన్ని కుడి చేతిలో ఉండే గరిటెతో అలా తీసి శంకరుని యొక్క భిక్షా పాత్రలో వేస్తున్నట్టు ఒక
ఆ చిత్రం కనిపిస్తూ ఉంటుంది. చిత్రకారుడు అంతకు మించి గీయగలిగిన వాడు కాదు కాబట్టి, శిల్పాన్ని చెక్కిన వాడు కూడా అంతకంటే గొప్పవాడు కాదు కాబట్టి, అంతకంటే అభిప్రాయాన్ని మనకి అందించలేడు కాబట్టి శిల్పంలో శిల్పం ద్వారా అలాగే గీస్తారు. కానీ దానిలో అర్థాన్ని మనం గమనించాలి. ఒళ్ళో బంగారపు కుండ ఉందా? కుండ నిండుగా అన్న ఉందా? సదా పూర్ణే ఆవిడ ఎంతమందికి 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 అలా భిక్షని పెడుతున్నప్పటికీ కూడా ఆ సదా పూర్ణే ఎప్పుడూ కుండ నిండుగానే కనిపిస్తుందా? ఇదేమిటి? ఇంటికో ఐదుగురు చుట్టాలు వచ్చారంటే వెంటనే తరుగుతుంది కదా ఆహారాన్ని పెడుతూ 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 ఉంటే, ఎప్పుడూ నిండుండడం ఏమిటి? ఇక్కడే ఉంది రహస్యం. అమ్మవారు శంకరునికి పెడుతూ ఉండేది తిండి కాదు, అన్నం కాదు, భోజనం కాదు. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే. ఏ సర్వజ్ఞుడు తన భార్య అయినటువంటి ఈమెని సర్వజ్ఞురాలిగా గుర్తించాడో ఆ కారణంగా ఆయన భిక్షని అడగడానికి వెళ్ళాడు అనుకున్నాం కదా. మంచి భూమి ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే భూదానాన్ని చేస్తాడు. బాగా ధనం ఉన్నటువంటి వాడు అలాగే దాతృత్వం కలిగిన వాడు ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన దగ్గరికి ఆయన ధనాన్ని ఇస్తాడు. మంచి విద్వాంసుడైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఆయన వైదుష్యం, ఆయన పాండిత్యంలో కనిపించే కొన్ని విశేషాలని మన బుద్ధికి దానంగా ఇస్తాడు. అమ్మవారు సర్వజ్ఞురాలు కదా, శంకరుడంతటి వాడు నిర్ణయించి చెప్పాడు కదా. అంచేత జ్ఞాన భిక్షని ఇస్తుంది తప్ప, తనకుండే జ్ఞానాన్ని భిక్షారూపంగా శంకరుడికి అందిస్తుంది తప్ప అన్నాన్ని పెట్టడం కాదు. నిజంగా మనం అనుకున్నట్టుగా అన్నాన్నే ఆవిడ పెడుతోంది అని కానీ అనుకున్నట్లయితే ప్రాచీన సంప్రదాయం మీద ఇష్టం లేని వాళ్ళు, విశ్వాసం అసలు కుదరని వాళ్ళు, విశ్వాసం ఏనాటికి రాని వాళ్ళు ఆయన బుద్ధిహీనులు ఏమంటారంటే, ఓహో ప్రతి భర్త భార్య దగ్గరికి వెళ్ళి బిచ్చ అడుక్కుంటే తప్ప పెట్టకూడదని మాకు అర్థమైంది మీ హిందూ సంప్రదాయం బట్టి అనరు. అంచేతే మనవి చేసేది, మనకు ఏదైనా తెలియకపోతే తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం అనుకోవాలి తప్ప మనకి తోచిందే వేదం అని మాట్లాడకూడదు. కాబట్టి అన్న పూర్ణాదేవి శంకరుడు సర్వజ్ఞుడైనటువంటి వానికి జ్ఞాన భిక్షని పెడుతూ ఉంటుంది. ఆలోచించి చూడండి, దేన్నైనా పెడుతూ ఉంటే తరిగిపోతూ ఉంటుంది వస్తువు తప్ప, జ్ఞానాన్ని అలా అందిస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది తప్ప ఎప్పుడూ పూర్తిగా తొలగిపోవడం, కుండ ఖాళీ అవ్వడం ఉండదు. అంచేతనే చిన్నప్పుడు సామెత ఉండేది, నిజంగా కుండలో నీళ్లు కానీ అయిపోయినా బియ్యం అయిపోయినా రే బియ్యం నిండుకున్నాయిరా అనేవారు. ఈ పూర్ణ పదం అక్కడిది. పాతకాలపు సామెతల్ని కానీ మనం బతికించగలిగితే మన హిందూ సంప్రదాయ ధర్మ విధానాలు అన్నీ మనకి పురాణాల అర్థాలను తెలియచేస్తాయి బుద్ధికి. అటువంటి అన్న పూర్ణ దేవి అలంకారాన్ని రెండో రోజు చూసాం. లౌకికంగా దీన్ని సమన్వయించుకోవాలి. ఇందాక బాలా త్రిపుర సుందరి సందర్భంలో లౌకికంగా ప్రతి తల్లి తన కూతురికి స్నానం చేయించి మంచి ముస్తాబు చేసి స్నేహితురాళ్లతో ఆడుకో పో అని ఎలా అయితే పంపిస్తుందో అనుకున్నామో అలాగే ఇక్కడ కూడా తల్లి, ప్రతి తల్లి కూడా ఇవే నీకు చక్కగా స్నానం చేయించాను, ముస్తాబు చేశాను కదా, ఇప్పుడు నువ్వు చక్కగా భోజనాన్ని చెయ్యి అని నోటి నిండుగా ఆ ముద్దల్ని కలుపుతూ కడుపు నిండుగా ఆహారాన్ని పెట్టి వెళ్ళు అంటుంది. ఇదిగో ఇది రెండవ అలంకారం. మనందరం కూడా చిన్నప్పుడు సద్దన్నాన్ని తిని కదా బడికెళ్ళేవాళ్ళం. మన అమ్మ అలా పెట్టింది కాదు, అదే అలంకారం అన్నపూర్ణాదేవి అలంకారం. మరి ఇప్పుడు ఏ అలంకారానికి పంపించబోతోంది అమ్మవారి విగ్రహాన్ని అని మనం అనుకుంటాం. అమ్మవారి విగ్రహం
ఈ రెండవ రోజు అయిన తర్వాత మూడవ రోజున గాయత్రి అలంకారపు దిశగా వెళ్ళబోతోంది. మూడవ అలంకారం గాయత్రి అలంకారం. మనం ప్రస్తుతం అనుకునేటటువంటి అలంకారం, అనుకోవలసిన అలంకారం కూడా అదే. గాయత్రీదేవి ఏ మంత్రాన్ని మనకిస్తుందో గాయత్రి మంత్రంగా, అది కానీ లేని పక్షంలో బ్రహ్మాండమైనటువంటి ఏ యజ్ఞాన్ని యాగాన్ని దేన్ని చేయదలిచినా అక్కడ మంత్రం ఫలించదు, పట్టించదు, పట్టియ్యదు. అంచేత మొత్తం అన్ని విధాలైనటువంటి మంత్రాలకి మూలమైనటువంటిది, అన్ని మంత్రాలు ఫలించడానికి పట్టియ్యడానికి కావలసినటువంటి మంత్రమైన గాయత్రి మంత్రాన్ని తన రూపంగా కరిగినటువంటి తల్లి స్వయంగా మూడవ రోజున గాయత్రీ దేవి అలంకారంలో మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటుందన్నమాట. లౌకికంగా తల్లి చక్కగా భోజనాన్ని పెట్టి బడికి వెళ్ళవే అమ్మాయి అని పంపించడం ఏదైతే ఉందో అదే అన్నపూర్ణ అలంకారాన్ని వేసిన తర్వాత గాయత్రీ అలంకారంలో అమ్మవారు కనిపించడం అంటే అంతకంటే ఇంకేం లేదు, ఎంత ఆశ్చర్యం. కాబట్టి రాబోయే చదువులన్నిటికీ కూడా మూలమైనటువంటి ప్రాథమికమైనటువంటి విద్యని గాయత్రీ మంత్ర వర్ణ అక్షర రూపంగా అమ్మ అనుగ్రహించడం కోసమని ఇదిగో ఈ రూపంలో కనిపిస్తారు గాయత్రీ దేవి అలంకారంలో. మాత్రా సహ కుమారం భోజయేత్. చాలా మందికి యజ్ఞోపవీతం అంటే ఒడుగు అనేటటువంటి సంస్కారం ద్వారా యజ్ఞోపవీతాన్ని వేసుకున్నటువంటి విధానం కనిపిస్తూ ఉంటుంది. గాయత్రి మంత్రోపదేశం చెయ్యాలి అంటే ముందుగా కొడుకుని తల్లిని కలిపి ఒకే విస్తరణలో భోజనాన్ని ఏర్పాటు చేసి తల్లి చేత తినిపిస్తారు కుర్రాడికి. ఎంత ఆశ్చర్యం అది. అంటే బ్రహ్మాండమైన ప్రాథమిక విద్యని పిల్లవానికి నేర్పించాలి అంటే నేర్పడానికి ముందు వాడు కడుపు నిండుగా ఉండాలి. కడుపు నిండుగా ఉన్నటువంటి ఛాత్రుడు, శిష్యుడు, పిల్లవాడు బుద్ధి నిండుగా విషయాన్ని సంపాదించుకోగలుగుతాడు తప్ప కడుపు సరిగా నిండుగా లేనటువంటి సందర్భంలో బుద్ధి నిండాలి, నింపాలి అంటే అది సాధ్యం కాదనే యథార్థాన్ని నిన్నటి రోజున అంటే దీని వెనుక ఉండేటటువంటి అన్నపూర్ణ దేవి అలంకారం మనకి తెలియజేస్తుందని అర్థం. ఈరోజు గాయత్రీదేవి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిన్న అని అన్నాను తప్ప ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజుకి నిన్నటి రోజున అన్నపూర్ణాదేవి అలంకారం అనేది నా అభిప్రాయం కాదు. మరి వీరి వరస చెప్తున్నారు లోకంలో ఇంకో వరస నడుస్తోంది అనే ఆలోచన తమకు వస్తుంది. దురదృష్టవశాత్తు అలంకారాల వరుస మారడానికి కారణం ఒకే ఒక్కటి, ఏ ఆలయంలో ఏ దేవి ప్రధాన దేవతగా ఉంటుందో. అంటే ఉదాహరణకి విజయవాడలో కనకదుర్గాదేవి మొట్టమొదటి ప్రధాన దేవతగా అక్కడలా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మొట్టమొదటి అలంకారంగా ఆవిడికి స్వర్ణ కవచ అలంకృత కనక దుర్గాదేవి అలంకారాన్ని వేస్తారు. అదే మరో దేవాలయంలో ఒకవేళ రాజరాజేశ్వరీదేవి ఉంటే పదవ రోజు ఉదయాన వేయవలసినటువంటి రాజరాజేశ్వరీదేవి అలంకారాన్ని మొదటి రోజున అదే అలంకారం వేస్తున్నారు. దాంతో ఒకటి రెండు మూడు నాలుగు ఏవైతే అలంకార విధానంగా ఒక వరుసలో చెప్పబడ్డాయో అవి మరొక అంకె కలిసినటువంటి కారణంగా రెండు మూడు నాలుగు ఐదుగా జరిపోయాయి. ఒకటి రెండు మూడు నాలుగులు కాస్త రెండు మూడు నాలుగు ఐదుగా జరిగిపోయాయి. ఆ విషయాన్ని ఎక్కడికి ఆపుదాం. ఈరోజు కనిపిస్తున్నటువంటి గాయత్రి అలంకారాన్ని అమ్మవారికి దగ్గరగా వెళ్ళి దర్శిద్దాం. కళ్ళలో రూపాన్ని కాని దర్శించినట్లయితే అమ్మ అనుగ్రహం అతి స్పష్టంగా మన మీద ఉంటుంది. ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయైర్ముఖై స్త్రీక్షణైర్యుక్తం ఇందు నిబద్ధ రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీ వరద అభయ అంకుశ కషా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అథ అరవిందయుగలం హస్తైర్వహంతి భజే.
స్వచ్ఛమైనటువంటి బంగారపు సింహాసనాన్ని ఊహించుకోండి కళ్ళలో. ఆ సింహాసనంలో అలా చక్కగా కూర్చున్నటువంటి దేవతా విగ్రహాన్ని ఊహించండి. ఆ దేవత తూర్పు దిక్కుని అలా చూస్తున్నట్టుగా భావించండి. ఆ తల్లి యొక్క ముఖం ముక్త తెల్లని రూపంలో ఉన్నట్టు అనుకోండి. నిజమైన ముత్యం తెల్లగా ఉండదు, తెల్లని ముత్యంలో లేత గులాబీ రంగు ఎరుపు డాలు కనిపిస్తూ ఉంటుంది. అలా ఉంటుంది తూర్పు దిక్కుకి చూస్తున్నటువంటి ఆ అమ్మవారి యొక్క రూపం. బంగారపు సింహాసనంలో దేవతామూర్తి తెల్లనైనటువంటి ముత్యములో ఉండే లేత గులాబీ రంగు డాలు కలిగినటువంటి ముఖ ఛాయతో, ఆ ముఖానికి కలిగినటువంటి వర్ణపు రంగుతో అలా తూర్పు దిక్కుని చూస్తూ ఉంటుంది. ముక్త విద్రుమ సరిగ్గా మళ్ళీ దక్షిణపు వైపుకి తిరగండి. అమ్మవారి దివ్య సింహాసనాన్ని ఊహించుకోండి. దాంట్లో ఏ విధమైన ఆకారం కలిగిన దేవతా స్త్రీని ఊహించుకోండి. ఆవిడ దక్షిణ దిక్కుకే చూస్తుంది, దక్షిణం వైపు ముఖాన్ని పెట్టుకుని. విద్రుమ తూర్పు దిక్కుని చూస్తుండే అమ్మవారు ముత్యపు రంగు ముఖంతో ప్రకాశిస్తూ ఉంటే, దక్షిణపు దిక్కుని చూస్తున్న అమ్మవారు విద్రుమ పగడపు రంగు ముఖంతో కనిపిస్తుంది. సరిగ్గా ఇదే అమ్మవారు, ఇదే సింహాసనం, ఇలాగే ముఖం. ఇక్కడ ముత్యపు రంగు అయితే అక్కడ విద్రుమ పగడపు రూపం. ముక్త విద్రుమ హేమ తూర్పు దిక్కుకి సరిగ్గా వెనుక వైపుకి వెళ్ళండి, పశ్చిమానికి వెళ్ళండి. హేమ అదే బంగారు సింహాసనాన్ని ఊహించుకోండి. ఇదే తల్లి చక్కగా దేవతాస్త్రీ ఎలా కూర్చున్నట్టు ఊహించుకోండి. పశ్చిమపు దిక్కుని చూస్తున్నట్టుగా భావించండి. తూర్పు దిక్కు అమ్మవారి ముఖం ముత్యపు రంగులో ఉంటే, దక్షిణపు దిక్కు అమ్మవారి ముఖం పగడపు రూపంలో ఉంటే, పశ్చిమపు దిక్కు చూస్తున్న అమ్మవారి ముఖం హేమ, ఏ విధమైనటువంటి రాగి మొదలైనవి కలుపబడకుండా ఉండేటటువంటి బంగారపు రంగు ముఖంలో కనిపిస్తోంది. ఆవిడ పశ్చిమాన్ని చూస్తోంది. ముక్త విద్రుమ హేమ నీల మళ్ళీ ఉత్తరపు దిక్కుకి తిరగండి. ఉత్తరపు దిక్కును కూడా ఇట్లాగే బంగారు సింహాసనాన్ని ఊహించుకోండి. దాంట్లో అమ్మవారు స్పష్టంగా కూర్చున్నట్లుగా చూడండి. ఇదే విధమైన ముఖంతో అమ్మవారు ఉన్నారు. తూర్పున ఉన్న అమ్మ ముఖం ముత్యపు రంగుతో ఉంటే, దక్షిణాన్ని చూస్తూ ఉండేటటువంటి అమ్మ పగడపు రంగు ముఖంతో ఉంటే, పశ్చిమాన్ని చూస్తూ ఉన్నటువంటి అమ్మ ముఖం బంగారపు రంగుతో ఉంటే నీల. నీల అంటే నలుపు కాదు, నీలకంఠుడు అంటే నల్లనైన కంఠం కలిగిన వాడు అంటారు కాదు, నీలాకాశం అంటారు. ఆకాశం ఏ నీలి రంగుతో ఉంటుందో అటువంటి నీలి రంగు ముఖంతో అమ్మ ఉత్తరాన్ని చూస్తూ ఉంటుంది. ముక్త విద్రుమ హేమ నీల నాలుగు ముఖాలు నాలుగు వైపులా చూస్తూ కనిపిస్తుంది. ఒకే అమ్మవారు, ముఖాల్లో రంగులు మాత్రం మార్పుతో. ఈ నాలుగు తలలకి మధ్యలో శిరస్సులో పైన ఇంకొక ముఖం ఉంటుంది. ఆమెకు చేతులు పాదాలు ఏమీ ఉండవు, కేవలం శిరస్సు మాత్రమే నాలుగు శిరస్సులకి మధ్యలో ఉంటుంది. ఆవిడ అలా స్వయంగా చూస్తూ ఉంటుంది తూర్పు దిక్కుని మాత్రమే. ఇందాక తూర్పు దిక్కుని ఏ ముత్యం ముఖంతో అమ్మవారు చూస్తుందో, అలాగే పైన అమ్మవారు ఈ నాలుగు శిరస్సుల మీద ఆధారాన్ని చేసుకుని అలా పెద్ద ముఖంతో కనిపిస్తూ, ధవల ఛాయ పూర్తి తెలుపు. అసలు ఆ తెలుపులో ఎక్కడా కూడా ఏ విధమైన చిన్న 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 మరో రంగు లేనటువంటి తనంతో అక్కడ కనిపిస్తూ తూర్పు దిక్కునే చూస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు గాయత్రి అమ్మవారు ఎలా ఉంటుందంటే, తూర్పు ముత్యపు ముఖంతో,
దక్షిణం పగడపు ముఖంతో, పశ్చిమం బంగారపు ముఖంతో, ఉత్తరం ఆకాశపు రంగు ముఖంతో, ఆ పైన మళ్ళీ తూర్పు ముఖంతో తెల్లనైనటువంటి ఆ ముఖ ఛాయ తలంతా కూడా మొత్తం ఇలా ఉన్న ముఖం మాత్రం తెల్లని తలంతో కనిపిస్తుంది. ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయ ఇక్కడాకా వచ్చాక ముఖై స్త్రీక్షణై మనందరికీ రెండే కళ్ళు ఉంటాయి. ఇప్పుడు ప్రతి అమ్మవారికి మూడు కళ్ళు పెట్టాలి. త్రిక్షణై కుడివైపు ఉండేది సూర్యుడు, ఎడం వైపు ఉండేది చంద్రుడు, మధ్యలో ఉండేటటువంటి కన్ను అగ్ని అగ్నినేత్ర. అంచేత ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయ ముఖై స్త్రీక్షణై. ఇప్పుడు మూడు కళ్ళు కనిపించాలి మనకి, తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తర పై భాగాల్లో అమ్మవార్లకి మూడు కళ్ళు కనిపించేలా ఏర్పాటు చేసుకోండి. మూడు కళ్ళు ఉన్నట్టుగా యుక్తాం ఇందు నిబద్ధ రత్నమగుడాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇందు నిబద్ధ రత్నమగుటాం, చక్కనైనటువంటి బంగారపు కిరీటం పెట్టుకోండి. ఆ బంగారపు కిరీటం ఎలా ఉండాలి? ఇందు నిబద్ధ రత్నమకుటాం, మొత్తం రత్నాల పొదుగుబడితో ఉన్నటువంటి ఆ కిరీటాన్ని ఊహించుకోండి. దానికి ఇందు నిబద్ధ చంద్రుడు స్వయంగా ఉన్నట్టుగా దానికి అలా జత చేయబడినట్టుగా ఆలోచించండి. బ్రహ్మాండమైన కిరీటం, రత్నాలు పొదుగుబడింది, చంద్రుడు దానికి ఎలా ఉన్నది, చంద్రరేఖ అనుకోండి, చంద్రరేఖ దానికి ఉన్నటువంటిది ఆయన కిరీటం. ఐదు తలకి జాగ్రత్తగా తల మీద పెట్టండి. ముక్త విద్రుమ హేమ నీల ధవల ఛాయ. ఇప్పుడు ఒక రూపం వస్తుంది, యుక్తం అలా ఉన్నది. తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీ. వీడు ఏం చెప్తుంది? తత్వ అర్థవర్ణ ఆత్మికాం, ఈ ప్రపంచం యొక్క తత్వాన్ని, లోకల్లో ఉండే జీవుల యొక్క తత్వాన్ని, ఈ ప్రపంచం పుట్టడం ఇలా నడవడం ఇది మళ్ళీ లయమైపోవడం ఈ ఉండేటటువంటి దాంట్లో ఉండే విశేషాన్ని తెలియచేయగలిగిన వర్ణాలు సరిగ్గా 24 గాయత్రి మంత్ర బీజ అక్షరాలు. ఆ అక్షరాలలో తగిన విశేషాన్ని తెలియచేస్తుంది ఈ తల్లి, అందుకే ఉన్నది. తత్వా అర్థవర్ణ ఆత్మికాం గాయత్రీ. ఈ వర్ణాలని కానీ జాగ్రత్తగా చెప్పబడ్డటువంటి స్వరంలో నువ్వు నిరంతరం మననం చేస్తూ ఉన్నట్లయితే, వేదాన్ని గానం చేయడం అని అంటారు కాబట్టి, వేద గానాన్ని చేసినట్లయితే అంటుంటారు కాబట్టి, గాయంతం త్రాయతే స్వచ్ఛమైన అదే విధమైనటువంటి అనుకున్నటువంటి పద్ధతిలో స్వరం తప్పకుండా కానీ చదివినట్లయితే 24 బీజాక్షరాలని అమ్మవారు గాయత్రీ అటువంటి గాయత్రిని ధ్యానిస్తే వరద అభయ అంకుశ కశాశుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధార విందయుగలం. 10 చేతుల్లో 10 విధాలైనటువంటి ఆయుధాలని ఆభరణాలుగా ధరించి కనిపిస్తుంది అమ్మ. ఎక్కడైనా ఒక శిరస్సు ఉంటే రెండు చేతులు ఉంటాయి. 5 శిరస్సుల తల్లి కాబట్టి 10 చేతులు ఉంటాయి. ఆ 10 చేతులు ఎలా ఉంటాయో శ్లోకాన్ని కానీ ఆలోచించినట్లయితే మనకి కళ్ళలో కనిపిస్తుంది. అందరికీ ప్రేక్షకులకు ఒక మనవి, భక్తులు భక్తురాండ్రకి ఒక చిన్న ప్రార్థన. అమ్మవారి శ్లోకాన్ని ఎంత వేగంగా చదివేద్దాం అని అనుకోకండి. ఎంత నిదానంగా శ్లోకాన్ని మనం జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటే అంతగా బుద్ధిలో ఆ రూపం నిలబడిపోతుంది. అమ్మవారికి ఎడం వైపున 5 చేతులు, కుడివైపున 5 చేతులు ఉన్నాయి. అమ్మవారి ఎడమ చేతుల్లోంచి ప్రారంభమవుతోంది. అమ్మవారికి పైనుండి కిందికి లెక్క వేస్తే 5వ చేతిలో వరద అంటే ఈ వ్రేళ్ళు నేలకి చూపించే విధంగా ఉంటే అది వరద. ఈ లోకంలోనే బతకదలిచేవాడిని మేము, ఎంత వరాలు ఇస్తే చాలు
అని చెప్పి ప్రార్థిస్తున్నాం కాబట్టి ఆవిడ వరద్దా, సరేనా నీకు ఈ లోకం ఇష్టంగా, సరేనే నువ్వు ఇదే లోకం కావాలనుకుంటున్నావుగా, ఇదిగో వరాన్ని అడుగు వరద్దా. అమ్మవారి ఎడమ వైపున్న ఐదు చేతుల్లోనూ పైనుండి కిందికి లెక్కేస్తే ఐదవ చేయి వరద్ద. అభయ, అమ్మవారి యొక్క కుడి చేతులు కుడి చేయి ఏది ఉందో ఆ కుడి చేయికి ఉండే ఐదు చేతుల్లోనూ పైనుండి ఐదవ చేతిని లెక్క వేస్తే కింది నుండి ఒకటవ చేతిని చూస్తే అభయ. ఈ లోకం అంతా భయమేనే, ఈ వ్రేళ్ళు పైకి చూపిస్తున్నాయి చూడు, భయం లేని లోకం అది. అంచేత అభయ, ఆ భయ లోకం అది. అంతేకాదు అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. అభయం అంటే మోక్షం కూడా. ఇక్కడే సౌకర్యాలని అనుభవిస్తూ ఇదే లోకంలో ఈ వరాలన్నింటినీ స్వీకరిస్తూ ఉంటానంటావా, ఇది వరదం. ఇదిగో వరలో వరాన్ని ఇచ్చేటటువంటిది, వరాన్ని తీసుకునేందుకు కావలసిన తపస్సుని చేసుకుని సాధించుకునేందుకు ఇది వరదహస్తం. ఇదిగో అభయాన్ని ఇస్తున్నా. మోక్షానికి వెళ్ళాలి అంటే నేను నీకు అవకాశాన్ని ఇస్తాను. అభయ వరద అంకుశ, అమ్మవారికి ఎడం వైపు ఉండేటటువంటి ఐదు చేతుల్లోనూ పైనుండి నాలుగవ చెయ్యి క్రింది నుంచి లెక్కేస్తే రెండవ చేతిలో అంకుశ ఉంటుంది. ఏనుగుల దగ్గర మావటీలుగా ఉండేవాళ్ళు వాడతారండి అంకుశం, ఎందుకంటే అమ్మవారికి అని మనం అనుకుంటాం. విపరీతమైన డబ్బు, విపరీతమైన పలుకుబడి, విపరీతమైన అధికారం, విపరీతమైన సౌందర్యం, విపరీతమైన భోగ భాగ్యాలు ఉంటే ప్రతివాడికి కలిగేది అహంకారం, ఏనుగుతో సమానమైనటువంటి మదం వస్తుంది. ఆ మదం వచ్చినప్పుడు దేవుడిని లెక్క చేయడు, వాడిని లెక్క చేయడు, వీణి లెక్క చేయడు, పెద్దలంటే లెక్కలేదు, గురువు అంటే లెక్కలేదు. అలా మదంతో అహంకరించి తమోగుణం కలిగిన వాడివైతే అంకుశ. అంకుశం ఏనుగుని సంపదు. ఏనుగు పెడతోవన అలా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే, ఘీంకరించి అహంకరించి వెళుతూ ఉంటే అంకుశంతో ఒక పోటు పొడుస్తాడు మావటి వాడు, మళ్ళీ అది తోవకొస్తుంది. అంచేత నిన్ను అహంకరించి మదగజల్లా వెడుతూ ఉండేటటువంటి సందర్భంలో, జీవిత విధానంలో వెడుతూ ఉంటే ఇదిగో అంకుశంతో ఒక పోటు పొడుస్తాను అని చెప్పి అమ్మవారు అంకుశాన్ని ధరించి కనిపిస్తుంది. వరద అభయ అంకుశ కషాహ, అమ్మవారికి ఉండేటటువంటి కుడివైపున్న ఐదు చేతుల్లోనూ పైది పైనుంచి నాలుగవది కింది నుంచి రెండవది అయినటువంటి చేతిలో కషా కొరడ, కొరడాతో గుర్రాన్ని మాత్రమే కొడతారు. గుర్రం రజోగుణానికి సంకేతం. ఎవరినైనా ఒక చిన్న మాట మామూలుగా అడగానే బుస్సలు లేస్తుంటారు కొంతమంది, అది రజోగుణం. అంటే మాటకి మాటను ఎప్పుడు చెప్దామా అని ఎదురు చూస్తూ ఇంకో ఆలోచనే లేకుండా ఉంటారే, అది రజోగుణం. అంటే నువ్వు అలా రజోగుణంతో నిండిపోయి విపరీతంగా కోపంతో ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తే కషా కొరడాన్ని కూర్చుని జాగ్రత్త, నేను సరైన తోగదిస్తాను రా. వరద అభయ అంకుశ కషా శుభ్రం కపాలం గదా, అమ్మవారికి ఉండేటటువంటి ఎడవం వైపు చేతుల్లో పైనుండి మూడవది కింది నుండి మూడవది అయినటువంటి చేతిలో శుభ్రం కపాలం, చక్కనైన కపాలాన్ని విడుతుంది. అయ్యో శ్మశానంలో ఉండేటటువంటి ఎవరో సావగా వచ్చినటువంటి ఆ పుర్రెని కదా కపాలం అంటారు. అమ్మవారు మంగళకరమైన రూపంతో ఉండేది కపాలాన్ని పట్టుకుంటుందా అనుకుంటాం అంతరార్థం తెలియనప్పుడు. నేనేదో నాకు వచ్చినా తెలియని మాటలన్నింటినీ మీకు తెలియచేస్తూ ఉంటే మీరు దేనితో వింటున్నారు? ఈ బుద్ధితో వింటున్నారు. ఈ బుద్ధిని ఒకసారి ఇలా తీయండి, ఏ ఆకారంగా ఉంటుంది? డిప్పగా కనిపిస్తే ఏ ఆకారంలో ఉంటుంది? కపాలాకారంలో ఉంటుంది. ఒరే నీ అహంకారాన్ని తొలగించుకుంటే, నీ రజోగుణాన్ని తొలగించుకుంటే స్వచ్ఛమైన సత్వగుణం కలిగినటువంటి వాణిగా దానిగా నిన్ను చేస్తానరా, ఆమెను చేస్తానరా, శుభ్రం కపాలం. అందుకు కపాలాన్ని ధరిస్తున్నాను. గదాం, అమ్మవారికి కుడివైపు ఉండేటటువంటి ఐదు చేతుల్లో పైనుండి మూడవది కింది నుండి మూడవది అయినటువంటి చేతిలో గదాం.
ఇదేమిటి మళ్ళీ భయంకరమైన ఆయుధాన్ని తెచ్చింది అమ్మవారు అని అనుకోకూడదు. గద అలా కనిపిస్తూ ఉంటుంది, ఒక్కసారిగా దాంతో కొట్టినట్లయితే తల పగిలిపోయేటటువంటి తనం కనిపించే భయంకరమైనటువంటి మారణ ఆయుధం. నువ్వింత సత్వరూపంతో ఉంటే నిన్ను ఎవరైనా కానీ వ్యతిరేకిస్తూ నీకు కష్టాన్ని ఇబ్బందిని బాధని దుఃఖాన్ని శోకాన్ని కలగజేస్తూ ఉంటే గదా నేను ఖచ్చితంగా గదని తీసుకుని వెళ్ళి తలని ఖండిస్తాను, ముక్కలయ్యేలా చేస్తానంటున్నాడు. అంటే తలని కొట్టేయడమేనా? తల అంటే ఆలోచనలకి స్థానం కాబట్టి నన్ను సేవిస్తూ ఉన్నటువంటి నీ విషయంలో ఎవరైనా శత్రుభావం కలిగి నీకు శోకాన్ని చింతని దుఃఖాన్ని కష్టాన్ని ఇబ్బందుల్ని కలిగించాలి అని కానీ అనుకున్నట్లయితే ఆ అనుకున్న ఆలోచనలు అన్నీ ఉన్నటువంటి తలలోని ఆలోచనల్ని ఇదిగో ఈ గదతో ముక్కలు చేసేస్తాను, ఆలోచన లేకుండా చేస్తానురా, ధ్యానించుకో. ఎంత గొప్పగా చెప్తుంది తల్లి. శంఖం చక్రం అమ్మవారి పైనుండి అలా ఒకసారి ఎడం వైపు ఉండేటటువంటి చేతుల సంఖ్యలో పైనుండి రెండవది కింద నుండి నాలుగవది అయినటువంటి చేతిలో శంఖం. శంఖం కంఠానికి సంబంధించిన పోలికుంటుంది, ఆలోచించి చూడండి. అంచేతనే ఎక్కడైనా సరే కంఠాన్ని పోల్చేటప్పుడు శంఖాకారంగా పోలుస్తారు. స్వచ్ఛమైన కంఠధ్వని నీకు కలిగేలాగా 24 మంత్ర బీజాక్షరాల్ని పలికేటప్పుడు ఏ విధమైన అపభ్రంశ విధానం లేకుండా ఉండేలా ఎంతసేపు గాలిని అలా పూరిస్తూ ఉంటే అంతసేపు శంఖం ఎలా ధ్వనిస్తూ ఉంటుందో అలా 24 బీజాక్షరాల గాయత్రి మంత్రాన్ని నువ్వు నిరంతరం ధ్వనిస్తూ ఉంటే శంఖం ఎలా ధ్వనిస్తుందో అంత స్పష్టంగా ధ్వనించేలా చేస్తాను. ఇదిగో శంఖాన్ని ఏర్పాటు చేస్తున్నాను. నా చేతిలోని ఎడం వైపు ఉండేటటువంటి 5 చేతుల్లో కింద నుండి 4 పై నుండి 2వ చేతిలో శంఖం, అమ్మవారి శంఖాన్ని ధరిస్తుంది. అమ్మవారి కుడివైపు ఉన్నటువంటి చేతుల్ని చూద్దాం. పైనుండి 2వ చేయి క్రింద నుండి 4వ చేయిలో చక్రం, చక్రం ఉంటుంది. విష్ణువు దగ్గర కదండి చక్రం ఉంటుంది, ఈవిడ దగ్గర చక్రం ఎందుకని? కాలం గిరగరా 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 తిరుగుతూ ఉంటుంది. మనం చేసుకునే ఉపన్యాసం కూడా కాలం అయిపోతుందనే విషయాన్ని తెలియచేస్తూ చేస్తూ గిరగరా తిరుగుతుంది చక్ర రూపంగా. నువ్వు ఇలా స్పష్టంగా నన్ను గాని నిరంతరం ధ్యానిస్తూ 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 గాయత్రి మంత్ర బీజాక్షరాలని కంఠం నిండుగా శంఖధ్వానంలా చేస్తున్నట్లయితే నీకు కాలచక్రం కలిసి వచ్చేలా చేస్తూ ఉంటాను రా, కాలం వల్ల వచ్చే ఇబ్బందుల్ని తొలగిస్తానని శంఖం చక్రం. అథ అరవింద యుగలం, అమ్మవారికి ఎడం వైపు ఉండేటటువంటి 5 చేతులు, కుడి చేతులు కుడివైపు ఉండే 5 చేతులు చూస్తే అమ్మవారికి కింది నుండి ఎడం వైపు ఉండే 5వ చేయి, అమ్మవారికి కుడివైపు కింది నుండి 5వ చేయి, పైనుంచి లెక్కేస్తే 5వ చేయి ఏది అటు ఇటు అవుతుందో అక్కడ అరవింద యుగలం. పూర్తిగా వెచ్చుకున్నటువంటి బ్రహ్మాండమైన అరవిందాలు, పెద్దవైన పద్మాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు జ్ఞానవంతుడి అవుతావురా. ఏ సహస్రాలు అనేది నీ బుద్ధిలో ఉందో ఆ సహస్రాల ఆనందాన్ని పొందగలుగుతావు. ఇక్కడ నిజమైనటువంటి తత్వ విధానం కలిగిన వాడు అవుతావని ఇటు అటు 2 పద్మాలని అమ్మ చేతిలో ధరించి కనిపిస్తూ ఉంటుంది. ఎంత ఆశ్చర్యమే. హస్తైర్వహంతి భజే, అలాంటి తల్లి నిన్ను నేను ధ్యానిస్తున్నానమ్మా, ఇలా నువ్వు కానీ నాకు స్పష్టంగా కనిపింపచేస్తూ నీ రూపాన్ని ఉన్నట్టయితే, నీ అనుగ్రహానికి నేను పాత్రుణ్ణి కాగలిగినట్టయితే నాకు మరేం అక్కర్లేదు. ఇంకొక విశేషం కూడా ఉంది. వేణను ఒక్కసారి ఇలా పెట్టి నిలువుగా పెట్టి చూశారనుకోండి, కింద ఒక పెద్ద బుర్ర, పైన ఒక చిన్న బుర్ర కనిపిస్తుంది, అంటే కాయల్లా కనిపిస్తాయి. కింద ఉండేది పైన ఉండేటటువంటి ఆ 2 కాయల్ని కలుపుతూ ఒకటి అలా చెక్కతో ఏర్పాటు చేయబడ్డ కట్టు కనిపిస్తుంది. వ్యక్తి ఇలా నిలువుగా కూర్చున్నట్టయితే వెన్నెముకని సాగదీసి కింద ఉండేటటువంటి ఆ పెద్దదైనటువంటిది పిరుదు భాగం, వ్యక్తికి సంబంధించింది. వేణలో కనిపించేటటువంటిది పిరుదు భాగం, పైన కనిపించేటటువంటి ఆ భాగం తల భాగం.
ఈ పిరుదుని ఆ తలభాగాన్ని కలుపుతూ ఉండేటటువంటిది వెన్నెముక భాగం. ఆ వెన్నెముకకి సంకేతంగా ఇక్కడ వీణకి పైన క్రింద ఉండేటటువంటి రెంటికి చెక్కతో ఒక భాగం కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఏ వీణనైనా సరే మీరు కానీ చూస్తే ఆ పైనుండే తలకి క్రింద ఉండేటటువంటి పిరుదుకి మధ్యగా ఉండేటటువంటి ఆ చెక్కకు 24 మాత్రమే ఉంటాయి మెట్లు. 24 ఉంటాయి. నేను 24 నాలుగు సార్లు అన్నాను కదా అని చెప్పి 4 24లు అనుకోకండి, 24 మాత్రమే ఉంటాయి. ఆ 24 ఏవో కాదు, గాయత్రి మంత్ర బీజ అక్షరాలు మాత్రమే. కాబట్టి గాయత్రి మంత్రం ఎక్కడుంది? మీ శరీరంలో ఉంది. గాయత్రి మంత్రాన్ని ఎలా ధ్యానించాలి? మీ శిరస్సులో వచ్చేటటువంటి ప్రకంపనలతో మూలాధారం వరకు ఉండేటటువంటి చక్రాల వెంటిని కదిల్చగలిగినటువంటి స్థాయిలో ఉన్న గాయత్రి మంత్ర బీజ అక్షర మననాన్ని కానీ నువ్వు చేసావా, ఇంక నిన్ను కొట్టగలిగిన వాడు లేనే లేడు, లేడు లేడు అనే యథార్థాన్ని గాయత్రి మంత్రం మనకి తెలియజేస్తుంది. వశిష్ఠ మహర్షి అంత గొప్పవాడు, గాయత్రి మంత్రం ద్వారానే కాగలిగాడనే యథార్థాన్ని గమనించినటువంటి విశ్వామిత్రుడు నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అని బాగా ఆలోచించి 4 దిక్కుల్లో తపస్సు చేస్తూ ఒక్కొక్క కారణం ప్రకారం ఓడిపోయి పరీక్షల్లో చిట్ట చివరికి పరీక్షలో నెగ్గి గాయత్రి మంత్ర అక్షరాలకింతటి శక్తి ఉంటుందని గమనించి ఏకస్వాదున భుంజీత, ఇంత గొప్పదైనటువంటి దాని ప్రయోజనాన్ని నేను ఒక్కనే పొందడమా, అందరికీ పంచాలి దీన్ని అని ఆలోచించి ఆ విశ్వామిత్ర మహర్షి మనకి ఈ గాయత్రి మంత్రాన్ని స్వయంగా తెలియచేసి మనందరికీ ప్రసారం ప్రచారం చేశాడు. అంతకుముందు గాయత్రి మంత్రం లేకపోవడం కాదు, గాయత్రి మంత్రం అనేది ఇంతటి ప్రయోజనం కలిగిందనే యథార్థాన్ని మనకి తెలియచేశాడు. అదే కంచికామకోటి పెద్దలు చెప్తారు, అమెరికా అనేటటువంటిది ఒకప్పుడు లేదు అని అనుకోకూడదు, ఉంది, ఇది అమెరికా అని తెలియజేసినవాడు కొలంబస్. అలాగే గాయత్రి మంత్రం లేకపోవడం అనేది లేదు, ఉంది, దాన్ని మన లోకంలో అందరికీ అందేలా చేసినటువంటి వాడు, చేయగలిగినటువంటి వాడు మహానుభావుడైన ఏ విశ్వామిత్రుడు ఉన్నాడో ఆయన్ని తలుచుకోవాలని చేతనే విశ్వామిత్ర ఋషి సవిత దేవత అంటారు. కాబట్టి మనం గమనించుకోగలిగినా గమనించవలసిన అంశం ఏమిటంటే, మనం గమనించుకోవలసిన అంశం ఆ విశ్వామిత్రుడిని తలుచుకుని గాయత్రి మంత్రాన్ని మననం చేసుకుంటూ ఉంటే మనకి ఏం కలుగుతాయి? వరాలు కావాలా? అది లభిస్తుంది. మోక్షం కావాలా? అది లభిస్తుంది నీకు. ఈ రెండూ కాదనుకుంటే అహంకారం ఉంటే అహంకారాన్ని అమ్మవారు అణుస్తుంది, రజోగుణం ఉంటే రజోగుణాన్ని అదుపులో ఉండేలా చేసేస్తుంది, బుద్ధి నిండుగా సక్రమమైనటువంటి ఆలోచనలు ఇస్తూ సత్వగుణాన్ని పెంపొందిస్తుంది. అంతేకాక నీ విషయంలో ఎవరైనా శత్రుభావంతో ఉండి ఇబ్బందిని కలిగించాలి అంటే అలాంటి ఆలోచనలన్నింటినీ గతతో పూర్తిగా తొలగించి వేస్తుంది. నిరంతరం శంఖల్లా కంఠం నుండి గాయత్రి మంత్ర బీజాక్షర మనన ధ్వని వినిపించేలా చేస్తుంది. ఈ కాలచక్రం ద్వారా నీకు వచ్చే కష్టాలన్నింటినీ తొలగించి వేస్తుంది. సంపూర్ణమైనటువంటి వికసించిన పద్మాల ద్వారా ఎలా నీకు చూపులకి మనసుకి అన్నిటికీ ఆనందం కలుగుతుందో అలాంటి ఆనందకరమైన స్థితిని ఇస్తుంది అని గాయత్రీ దేవి తన 5 ముఖాలతోనూ 3 కళ్ళు కలిగినటువంటి రూపంతోనూ పంచభూతాలకి సాక్షిరా నా 5 ముఖాలు అని తెలియజేస్తూ పృథివీ అప్పు తేజో వాయు ఆకాశాలనే పంచభూతాల ద్వారా ఏ విధమైన కష్టము నీకు లేకుండా ఉండేలా చేస్తుంది అని గాయత్రి మంత్ర విశేషం, గాయత్రి స్వరూపిణిలోని రహస్యం. కాలానికి అనుగుణంగా చెప్పాను, మహాద్భుతమైనటువంటి విశేషం చెప్పవలసింది ఇంకా ఎంతో ఉంది. ఆ మాట్లాడే దైవమైనటువంటి సాయి భగవాని పాదాలకి సాష్టాంగపడుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.